స్వామివారికి ఆమెలూరి నిమ్మరసం కలిపి హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా స్వామివారికి మంజుసూక్తంతో 16 సార్లు మంజుసూక్తంతో ఈ ఆమెలూరి నిమ్మరసం కలిపి అభిషేకం చేస్తున్నాం. సకల కార్యాలయంతో కూడా విజయం లభిస్తుంది. ఈ రకంగా అభిషేకం చేయడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. నిశ్శబ్దంగా ఉంది. హరివర్కట మర్కటాయ పక్షణహల్లో మూజిత్రుల దగ్గర పుట్టి ప్రధాన
స్వయం భోజన
Yeah.
ప్రభా
ఆయన
సంకట చూడవై మన గవచనా ధ్యాన దులవై సకపరా
ప్రియ రామ్ ప్రియ రామ్ ప్రియ రామ్
కూర్చున్నా. సమస్త సుణమందుకారుహం సీతాసమేత శ్రీరామ పాద సేవా దురంధరాజనలః. స్వామివారికి సహస్రనామార్చన పూర్తయింది, అష్టోత్తర శతనామార్చన జరుగుతోంది. నేను నామాలు చెప్తూ ఉంటాను, మీరందరూ కూడా పూజ చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ నేను చెప్పినటువంటి నామాన్ని మీరు మనసులో చెప్పండి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞాన ప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః, ఓం నశాకమనికా క్షేత్రే నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వబంధ విమోక్త్రే నమః, ఓం రక్షా విధ్వంసకారకాయ నమః, ఓం పర విద్యా పరిహారాయ నమః, ఓం పరశౌర్య వినాశనాయ నమః, ఓం పరమంత నిరాకర్త్రే నమః, ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః, ఓం సర్వగ్రహ వినాశనే నమః, ఓం భీమసేన సహాయ కృతే నమః, ఓం సర్వ దుఃఖ హరాయ నమః, ఓం సర్వలోక చారిణే నమః, ఓం మనోజవాయ నమః, ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః, ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః, ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః, ఓం సర్వయంత్రాత్మకాయ నమః, ఓం కపీశ్వరాయ నమః, ఓం మహాకాయాయ నమః, ఓం సర్వరోగహరాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం బలసిద్ధికరాయ నమః, ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః, ఓం కపిసేనానాయకాయ నమః, ఓం భవిష్యచతురామనాయ నమః, ఓం కుమార బ్రహ్మచారిణే నమః, ఓం రక్తకుండల దీప్తిపతే నమః, ఓం చంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వలాయ నమః, ఓం గంధర్వ విద్యాతత్వజ్ఞాయ నమః, ఓం మహాబల పరాక్రమాయ నమః, ఓం కారాగృహ విమోక్త్రే నమః, ఓం శృంఖలాబంధ మోచకాయ నమః, ఓం సాగరోత్తారకాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం రామదూతాయ నమః, ఓం ప్రతాపవతే నమః, ఓం నాగలాయ నమః, ఓం కేసరీ సుతాయ నమః, ఓం సీతాశోక నివారణాయ నమః, ఓం అంజనాగర్భ సంభూతాయ నమః, ఓం బాణార్థ సదృశానాయ నమః, ఓం విభీషణ ప్రియంకరాయ నమః, ఓం దశగ్రీవ కులాంతకాయ నమః, లక్ష్మణ ప్రాణదాత్రే నమః, ఓం వజ్రకాయాయ నమః, ఓం మహాద్యుతయే నమః, ఓం చిరంజీవనే నమః, ఓం రామభక్తాయ నమః, ఓం దైత్యకార్య విఘాతకాయ నమః, ఓం నక్షత్రే నమః, ఓం కాంచనాభాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం మహాతపసే నమః, ఓం లక్షణే భంజనాయ నమః, విదాహకాయ నమః, ఓం సుగ్రీవ సచివాయ నమః, ఓం ఖేదాయ నమః, ఓం శూరాయ నమః, ఓం దైత్య కులాంతకాయ నమః, ఓం సురార్చితాయ నమః, ఓం మహాతేజసే నమః, ఓం రామచూడామణిప్రదాయ నమః, ఓం కపరేపద మార్తాండ మండ
రామ సుగ్రీవ సంధాత్రే నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠ మదాపహృతే నమః. ఓం యోగనే నమః. ఓం రామ కథాలోలాయ నమః. ఓం సీతాన్వేషణ పండితాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. ఓం ఇంద్రయ ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర వినివారకాయ నమః. ఓం పార్థధ్వజాగ్ర సంవాసినే నమః. ఓం శరపంజర భేదకాయ నమః. ఓం దశబాహవే నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జాంబవత్ ప్రీతివర్ధనాయ నమః. ఓం శ్రీ సీతా సమేత శ్రీరామ పాద సేవా పురంధరాయ నమః. ఓం శ్రీ సీతా సమేత శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః. ఓం శ్రీ సీతా సమేత శ్రీరామ పాద సేవా దురంధరాయ నమః. శ్రీ దాసాంజనేయ స్వామినే నమః. పూజాన్ సమర్పయామి. సుభద్రాదేవి యొక్క అష్టోత్తరం చెప్తున్నాం. ఇంకా కూడా నమస్కారం చేస్తూ నామాలు పెట్టవండి. ఓం సుభద్రాయ నమః. ఓం ఆంజనేయ సత్యే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం సౌర్యపుత్రే నమః. ఓం నిష్కలంకాయ నమః. నిత్యాన నిర్మలాంగుశ్చరామృతే నమః. నిరంజనాయ నమః. ఓం శాస్త్రనామ నిర్మహృదయ నమః. ఓం నగాహృదయ నమః. ఓం నగాదుఖ్యాప్రదాయ నమః. ఓం నమలప్రదాయ నమః. కృష్ణాప్రదాయ నమః. ఆంజనేయ వృక్షస్వామి నమః. సకల మనోభవాంఛనాయ మహో మంజనా ప్రయాణమత సేవాంద్రాన్మృతీరాన్మృత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 ాన
ఆ
ప్రదక్షిణం
నమస్కారం చేస్తే చెప్పండి అందరూ కూడా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుతు గణేభ్యః ఆపదాం అపహర్తారం దాతారం చాలా గొప్ప పర్వదినం. ఆంజనేయ స్వామి వారిని మనం చాలా ఆనందపరచడం, అందరూ కూడా భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణ. తర్వాత ఈరోజు విశేషమైన ద్రవ్యాలను అభిషేకము అర్చన కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ మనకి శాస్త్రం ఏం చెబుతోందంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తరత్ర కుతమస్తకాంజలి అని చెప్పి నాకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైతే రామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు అంజలి ఘటించే ఉంటారట. అంచేత అందరూ కూడా ఇంతవరకు మనం ఆంజనేయ స్వామిని పూజ చేశాం కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగాలి అంటే రామనామాన్ని చెప్పాలి. అందరూ కూడా చేతుల పైకి చెప్పండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ.
ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి ప్రీతిగా మన్యు పాశుపత యాగము అనే కార్యక్రమం జరుగుతుంది ఒక గంట సేపు. అంచేత అందరూ కూడా సహకరించి ఆ యాగాన్ని కూడా తిలకించి ఆ తర్వాత అందరికీ కూడా ప్రసాదాలు తీర్థాలు ఇస్తారు. అందరూ కూడా చక్కగా తీసుకుని స్వామివారి సిద్ధం కూడా అందరికీ ఇస్తారు. అందరూ కూడా తీసుకుని వెళ్ళి కానీ ఇవాళకి హనుమ జయంతి కాబట్టి మన పిల్లల యొక్క పుట్టినరోజులో ఒకే కళ్యాణ మండపాల్లో మనం ఎంత వేడుక పుట్టిన సాయంత్రం దాకా ఎన్నో డ్యాన్సులు భజనలు పాటలు చేసుకుంటూ ఉంటామో ఇవాళ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కాబట్టి మనందరం కూడా స్వామివారి సన్నిధిలో గడుపుదాం. అందరూ కూడా చక్కగా ఆ హనుమ త్యాగాలను కూడా తిలగించి స్వామివారికి అనుగ్రహం పొంది కలిగించండి.
ఉంది కదా. నేను ఇక్కడే ఉంటానే అయ్యేదాకా. హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రుత్యా
జ్వలన కుశత్రుడేన అథోగావ్య ఆద్యే ప్రతిఫలి వృద్ధ్యాగ్రే తృణమంతర్ధాయ స్వగ్ర ప్రచ్ఛద్య ప్రక్షాల్యా ప్రత్యస్య ఆద్యే ప్రాశ్య ప్రతిష్ఠితమభిహారిగా ప్రతిష్ఠితమభిహారిగా చరుణా సహా అభివృద్ధి మన్యు పాశుపత యాగాఖ్యం గర్వ నేను చెప్పేది మంత్రాలు కూడా మీరు శ్రద్ధగా వినండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ మంత్రాలు వినడం వల్ల. నమస్కారం.